నియోజకవర్గంలో ప్రజలు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటూ రైతులు వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు, ప్రజలకు నీటి కష్టాల గురించి భగవంతుని సన్నిధిలో నిష్ఠ నియమాలతో వరుణ యాగం చేసేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పారావు సంకల్పం చేపట్టారు. అదే సంకల్పంతో గురువారం మందసా పెరుమాళ్ ఆలయంలో వరుణ యాగం పూర్తి చేశారు. మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పారావు సంకల్పానికి దేవుని కృప అందించారు. అందుకే యాగం పూర్తయ్యేసరికి వర్షం పడింది. ప్రజల ముఖాల్లో వెలుగులు చూసి వర్షానికి హర్షం వ్యక్తం చేశారు. అందుకే పెద్దలంటారు, సంకల్పంతో ఏ పని చేసినా ఫలితం సిద్ధించక తప్పదు. ఇది మొమ్మాటికి నిజమని, తమను నమ్ముకున్న ప్రజలు ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని ఆయన సంకల్పమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలంటే జిల్లాల్లో పలాస నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలని కోరుతూ రాష్ట్ర మత్స్యశాఖ, పశువర్ధక పాడి పారిశ్రామాభివృద్ధి శాఖ మంత్రి సిద్ధిరి అప్పారావు వాసుదేవుడికి పూజలు చేశారు. డబర్సింగ్ రిజర్వాయర్ ప్రాంతంలో వర్షాలు బాగుపడ్డాయి. దాని ఆయకట్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వరి నాట్లు జరిగి పంటలు బాగా పండుతాయి. కలింగదల ఆయకట్కు సంబంధించి కొంత రిడ్యూస్డ్ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ నిన్ననే ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ రిలీజ్ చేసాం. ఆ ఏరియాకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం లేదు. జిల్లాలో సమృద్ధిగా వానలు పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండి రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక లక్ష్యంతో మంచి పంటలు పండాలని, బాగా మరింత సమృద్ధిగా వానలు పడాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రత్యేకమైనటువంటి యజ్ఞ కార్యక్రమం వరుణ యజ్ఞం చేయటం జరిగింది. మా జిల్లా గురించి ఏకాంతిగా శ్రీ విశ్వశాంతి మహాయజ్ఞ వరుణయాగ కమిటీ లక్ష్మీనారాయణ స్వామినః స్వామినః మనస్సమాధీయతాం సమాహితమన సస్మాహ ఓం.